Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ను పొగడలేక చంద్రబాబును తిట్టలేక ఆ సామాజిక వర్గం హైరానా. ఏపీ రాజకీయాలంటేనే సామాజిక సమీకరణాలుగా చూడాలి. కులం బలం ఉన్నవారు అధినేతలుగా మారుతారు. అలా కులాన్ని దన్నుగా చేసుకుని దశాబ్దాలుగా రాజకీయాలు చేసిన వారు ఉన్నారు. ఇక టీడీపీని ఎన్టీఆర్ స్థాపించినప్పుడు ఆయన మీద కులం బ్రాండ్ అయితే లేదు. ఒక విధంగా చెప్పాలి అంటే టోటల్గా ఉమ్మడి ఏపీ అంతా ఒక్కడిగా నిలిచి మద్దతు ఇచ్చింది. ఆ తర్వాత కాలంలో టీడీపీ మీద నెమ్మదిగా ఆ నీడ పడింది. ఇక చంద్రబాబు ఎన్టీఆర్ని దించేసి సీఎం అయ్యాక బాగానే సొంత సామాజిక వర్గం మీద ఆధారపడ్డారు. ఆయన ముమ్మారు సీఎం అయ్యారు అంటే దాని వెనుక ఆర్థికంగా రాజకీయంగా సొంత సామాజిక వర్గం దన్ను 100% ఉంది. టీడీపీని ఎన్టీఆర్ తర్వాత కొనసాగేలా చూడాలనే ఆ వర్గం వారు చంద్రబాబును సీఎంగా ఒప్పుకున్నారని చెబుతారు. ఇక చంద్రబాబు సీఎం అయ్యాక వారి ప్రయోజనాలు ఎంతవరకు నెరవేరాయి, ఎవరి వల్ల ఎవరు బాగుపడ్డారు అన్నది మరో విషయం. అయితే కొన్ని విషయాలు వీటికి అతీతంగా ఉంటాయి. అవి ప్రతిష్టకు సంబంధించినవి. ఎన్టీఆర్ని కొన్ని కారణాల వల్ల గద్దె దింపినా ఆయన కమ్మ సామాజిక వర్గానికి ఆరాధ్యుడు. ఆయన అంతటి నేత మరొకరు ఉండరు. పుట్టబోరు అని కూడా వారు ఎప్పటికీ బలంగా నమ్ముతారు. రాజకీయంగా కమ్మలను ఫ్రంట్ లైన్లో ఫస్ట్ టైం నిలబెట్టి రాజ్యాధికారానికి చేరువు చేసిన ఎన్టీఆర్ని దేవుడుగానే చూస్తారు. అలాంటి ఎన్టీఆర్ దివంగతులయ్యాక ఆయనకు టీడీపీ ఏం చేసింది అన్నదే ఇప్పుడు వస్తున్న ప్రశ్న. నిజానికి ఈ ప్రశ్న చాలా కాలంగా ఉన్నా కూడా ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటే కొత్త జిల్లాల పేరిట జగన్ తేనె తుట్టెను కదిపారు. ఆయన విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టారు. దాంతోనే కమ్మలు బయట హ్యాపీగా ఉన్నా కూడా లోపల టీడీపీ మీద రగులుతున్నారు. నిజానికి డిసిషన్ తీసుకున్న తర్వాత కమ్మల మద్దతు వైసీపీకి ఎంతవరకు దక్కుతుంది అన్న చర్చ పక్కన పెడితే టీడీపీ మీద రుసరుసలు మొదలైపోయాయి. టీడీపీ వ్యవస్థాపకుడిని ఆ పార్టీ సరైన తీరున గౌరవించుకోలేకపోయింది అన్న ఆవేదన కూడా కమ్మ సామాజిక వర్గంలో ఉందని ప్రచారం సాగుతోంది. జగన్ ఎన్టీఆర్ జిల్లాను ప్రకటించడం కంటే ముందే చంద్రబాబు ఆ పని చేస్తే గర్వంగా తలెత్తుకుని తిరిగేవారం కదా అన్నదే వారి అసలైన భావనగా ఉందట. తమ ఆరాధ్య దైవం విషయంలో తామే అవకాశాలను వదులుకుని వేరే వాళ్ళు చేస్తే చప్పట్లు కొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నదే వారి ఆవేదనగా ఉందట. చంద్రబాబు ఏపీకి సీఎం అయిన తరువాత 13 జిల్లాలను నాడు పెంచి ఒకదానికి ఎన్టీఆర్ పేరు పెట్టి ఉంటే ఎంతో బాగుండేదని కూడా అంటున్నారట. ఈ విషయంలో చంద్రబాబు ఏం లెక్కలు వేసుకున్నారేమో కానీ జగన్కి ఈజీగా ఈ ఛాన్స్ ఇచ్చేశాడని మదన పడుతున్నారట. దూకుడుగా రాజకీయం చేయడంతో కేసీఆర్ జగన్లను చూసి చంద్రబాబు కూడా నేర్చుకోవాల్సి ఉందని కూడా అంటున్నారట. చంద్రబాబు రాజకీయాల్లో సీనియర్నని చెప్పుకుంటారు కానీ ఆయన చాలా విషయాలలో తప్పటడుగులే వేశారు అని కూడా సొంత కులం వారే ఇప్పుడు ఎత్తి చూపుతున్నారని టాక్. మొత్తానికి ఎన్టీఆర్ పేరిట జిల్లా కమ్మవారికి ఆనందకరమే అయినప్పటికీ అది జగన్ సర్కారు ప్రకటించడం పట్ల ఇబ్బందిగా ఉందని అంటున్నారు. తాము అధికారంలో ఉన్న రోజుల్లో చేసుకోలేకపోవడం నిజంగా అతిపెద్ద తప్పిదమని, అందుకు చంద్రబాబు నాన్చడు విధానాలే కారణమని ఆ సామాజిక వర్గం ఆగ్రహవేశాలకు లోనవుతోందట. అంటే జగన్ చేసిన పని టీడీపీకి మూలాధారమైన ఒక సామాజిక వర్గంలో ఎంతటి ఆలోచనలు రేకెత్తించిందో మరి అని అంటున్నారు.